సంక్రాంతికి వచ్చే సినిమానా అంటే ఈ మధ్యన పండగ ఈ టైప్ ఆఫ్ సినిమాలే చూడాలి అని మీరు చూడాలి బాగుంటే ఏ టైప్ ఆఫ్ సినిమా అయినా చూస్తున్నారు బట్ ఏంటంటే కాంపిటీషన్ లో వచ్చింది కాబట్టి మూవీకి డిసడ్వాంటేజ్ అయ్యింది అండ్ ఇప్పుడు చూస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బట్ కుడ్ బి బెటర్ అనిపించింది అన్న నా సామరంగ సినిమా చూడడం జరిగింది ఇది ఒక ప్రాబ్లమే జరుగుతున్న స్టోరీ మా కోనసీమలో జరుగుతున్న స్టోరీయే చాలా అద్భుతంగా చూసారు అయితే ఇందులో ముగ్గురు క్యారెక్టర్ కోసం మనం చెప్పుకోవచ్చు రాస్తరుణు అల్ల నరేష్ నాగర్జున గారు అయితే సంక్రాంతి తరుణంలో కొత్తగా కనపడ అనేది ఒక ఆలోచన ఉంటుంది నిజంగా సంక్రాంతి పండుగ అంటే నాగర్జున గారు బాగా కలిసి వస్తారు అందులో ఈ సినిమా నా సామరంగ ఒక కొత్త గెటప్ అప్ప నిజంగా మన్మధుడు తర్వాత గ్రీగూరిలో మన నాగర్జున గారి ఆ వెర్సన్లో చూస్తాం ఆడవాళ్ళందరికీ మన్మధుడు ఎవరంటే నాగర్జున గుర్తుపోతారు కానీ ఈ సినిమాలో ఒక మాస్ ఎలివేషన్స్ చాలా అద్భుతంగా ఆ హెయిర్ స్టైల్ రాజతరణ్ పర్ఫార్మెన్స్ వాళ్ళందరూ ఎలా అనిపించారు బాగుందన్న ఎందుకంటే అల్ల నరేష్ని ఆ కామెడీ పరంగా మనం చూసాం కానీ ఇందులో కామెడీ మిక్స్ చేస్తూ సెంటిమెంట్లు పండించుకున్నాడు అల్ల నరేష్ నుంచి పెద్ద క్యారెక్టర్ పడింది అనుకో చాలా పడ్డది ఎందుకంటే పెద్ద ఆయనతో సినిమా కాబట్టి పెద్ద క్యారెక్టర్ కూడా ఇచ్చారు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి ఓవరాల్గా అయితే నచ్చింది నాకు అయితే మూవీ నచ్చింది